హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ఫ్యూచర్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన వచ్చే బెల్ బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి అందరికన్నా ముందుగా మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది హాయ్ ఫ్రెండ్స్ గల్ఫ్ అప్డేట్స్లో కోయిట్లో చాలా న్యూస్ ఉంది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోనైతే ఎండు వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి మొదటిగా అయితే ఎంఓహెచ్ వాళ్ళు ఈ డాక్టర్స్కి వీళ్ళకైతే సెలవులు పెట్టుకోవడానికి అనుమతి ఇచ్చారు అంటే ఇప్పుడు ఈ కరోనా టైంలో ఎవరు సెలవులు తీసుకోకుండా పనిచేయడం అయితే జరిగింది కదా అయితే వాళ్లకు సెలవులు తీసుకునే అవకాశాన్ని ఇస్తున్నారు ఈ జులై పంతొమ్మిది నుండి అక్టోబర్ ఒకటి మధ్య దరఖాస్తు చేసుకోవడానికి అనుమతించారు అయితే నిబంధనలు మరియు షరతులకు అనుగుణంగా మునుపటి ఆరు నెలల్లో వారికి ఆవర్తన సెలవు లేదు కాబట్టి అంతకుముందు కరోనా మహమ్మారి ప్రారంభమైనప్పుడు మహమ్మారి పై పోరాడడానికి వారి ఉద్యోగులను వారి ఆవర్తన సెలవు తీసుకోకుండా ఆపివేసింది కొత్త సర్క్యులర్ ప్రకారం సెలవు కాలం పదహ పద్నాలుగు రోజులు మించదని సెలవు దేశం వెలుపల గడిపినట్లయితే ప్రజారోగ్యం యొక్క అవసరాలు మరియు ఆరోగ్య రంగ కార్మికులకు సంబంధించిన గృహ నిర్బంధం యొక్క సాంకేతిక నిర్వహణ వర్తిస్తుందని సెలవును అనుభవిస్తున్న ఉద్యోగుల శాతం ఏ కాలంలోనైనా శ్రామిక శక్తిలో పదహైదు పర్సెంట్ మించదని సర్క్యులర్ పేర్కొనింది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే అరబీలో ఇవ్వడం జరిగింది ఎవరైతే ఈ యొక్క లాస్ట్ ఈ యొక్క కరోనా స్టార్ట్ అయినప్పటి నుంచి ఎవరైతే వీళ్ళకి సెలవులు అనేది ఇవ్వడం జరగలేదు కాబట్టి ఇప్పుడైతే వాళ్ళు దరఖాస్తు చేసుకోవచ్చు అది పదహారు పద్నాలుగు రోజుల కన్నా మించదని చెప్పేసి తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మరో అప్డేట్ చూసుకున్నట్లయితే ఈ యొక్క ఉద్యోగులకి ఎవరెవరైతే జీతాలు ఇవ్వకుండా ఉంటారో ఆ సంస్థలకు జీతం సర్టిఫికెట్ లేదని ఇక్కడ ఒక న్యూస్ వచ్చింది దాని గురించి మనం తెలుసుకుందాం తన ఉద్యోగులకు పూర్తి జీతాలను బదిలీ చేయడంలో విఫలమైన సంస్థలకు జీతం ధృవీకరణ పత్రం ఇవ్వబడదని పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ వద్ద అధికారిక మూలం వెల్లడించింది కంపెనీలు కార్మికుల నుండి జీతాలను తగ్గించడం కార్మిక చట్టం యొక్క ఉల్లంఘనగా పరిగణించబడుతుందని మూలం సూచించింది ప్రస్తుతం మూడు నెలల కాలానికి తగ్ తగ్గింపు లేకుండా జీతాలను పూర్తిగా చెల్లించడానికి యజమాని నుండి ఒక ఒప్పందంపై సంతకం చేయడాన్ని ఆమోదించడానికి అధికారం పరిశీలిస్తోంది కంపెనీ యజమానులు ఏ ప్రభుత్వ ప్రాజెక్టులు మరియు టెండర్లలో పాల్గొనడానికి అనుమతించబడరు లేదా పునరుద్ధరణ బదిలీ దాని కంపెనీ నివేదికల కోసం ఉపాధిని జోడించడానికి అనుమతించబడరు చూడండి ఫ్రెండ్స్ ఎవరెవరైతే తన ఉద్యోగులకు అయితే ఇవ్వలేదో వాళ్ళ సంస్థలకు జీతాల సర్టిఫికెట్స్ ఇలాంటివి ఉండవని చెప్పేసి అలాగే టెండర్లు ఈ యొక్క కంపెనీ నివేదికల బదిలీ కోసం ఉపా ఉపాధిలు ఇలాంటివి అనుమతించబడవని తెలియజేశారు చూడండి ఫ్రెండ్స్ కువైట్ ప్రభుత్వం హెచ్చరిస్తుంది ఈ కువైట్ బ్యాంకింగ్ అసోసియేషన్ అనుమానాస్పద ఈమెయిల్స్ ఎస్ఎంఎస్ లేదా ఫోన్ కాల్స్ గురించి హెచ్చరిస్తుంది అయితే మనం ఇంత ముందు ఒకసారి వీడియోలో కూడా తెలుసుకోవడం జరిగింది వీటికి సంబంధించి ఏవైనా ఫోన్ కాల్స్ కానీ ఎస్ఎంఎస్ఎస్ కానీ వస్తే వాటికి రెస్పాన్స్ అవ్వద్దని చూడండి కస్టమర్ ఖాతా నెంబర్ యూజర్ పేరు లేదా పాస్వర్డ్ కోసం అభ్యర్థించే అనుమానాస్పద ఈమెయిల్స్ ఎస్ఎంఎస్ లేదా ఫోన్ కాల్స్ గురించి కువైట్ బ్యాంకింగ్ అసోసియేషన్ వినియోగదారులను హెచ్చరించింది వీసా కంపెనీ సహకారంతో కేబిఏ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది కువైట్లోని ముప్పై శాతం మంది వినియోగదారులు ఇంటర్నెట్ ద్వారా మోసానికి గురి అయ్యారని నమ్ముతారు ఇది ఉత్తమ వ్యక్తులకు సంభవిస్తుందని గమనించవచ్చు కానీ అనుమానాస్పద సందేశాలను విస్మరించడం ద్వారా దీనిని నిరోధించవచ్చు అని తెలియజేశారు ఫ్రెండ్స్ ఇలాంటి ఎవరు చేయొద్దు ఏదన్నా లో పాడు వచ్చి మీకు పదివేల దినారు లాటరీ ఇలాంటి కొన్ని కొన్ని చెప్తూ ఉంటారు కానీ ఇలాంటివి నమ్మి మీరు మోసపోవద్దని చెప్పేసి కువైట్ ప్రభుత్వం అయితే బ్యాంకింగ్ అసోసియేషన్ అయితే మిమ్మల్ని హెచ్చరించడం జరుగుతుంది మరో అప్డేట్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ యూరోపియన్ పార్లమెంట్లో ఒక ప్రముఖ సభ్యుడు కోవిడ్ మధ్యవర్తిగా మానవతా సహాయక ఆటగాడిగా మరియు కరోనా వైరస్ మహమ్మారి ప్రభావాలను ఎదుర్కోవడంలో పొరుగు దేశాలకు చేసిన సహాయాన్ని ప్రశంసించారు ఫ్రెండ్స్ ఉద్రిక్తలను తగ్గించడంలో మరియు గల్ఫ్ ప్రాంతంలో సంభాషణ మరియు సయోధ్యను ప్రోత్సహించడంలో కువైట్ ఒక ముఖ్య పాత్ర పోషిస్తోంది కువైట్ యొక్క ముఖ్యమైన మానవతా సహకారాన్ని నేను పూర్తిగా అభినందిస్తున్నాను అని అరబ్ ద్వీపకల్పంతో సంబంధాల కోసం ప్రతినిధి బృందానికి అధ్యక్షుడు మరియు యూరోపియన్ పార్లమెంటులో మానవ హక్కుల కోసం ఉప కమిటీ వైస్ చైర్మన్ హన్నా న్యూమాన్ అన్నారు చూడండి కువైట్ వార్తా సంస్థ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె గౌరవ వార్త వర్కింగ్ లంచ్ నిర్వహణకి బెల్జియంలోని కువైట్ రాయబారి యూరోపియన్ యూనియన్ మరియు నాటో జసేమ్ అల్ బుడైవి చేసిన కృషికి ఆమె ప్రశంసలు వ్యక్తం చేశారు గల్ఫ్ కోఆపరేషన్స్ కౌన్సిల్ గత శనివారం ఆయన నివాసంలో మహమ్మారి కాలంలో మనమందరం మన పని చేయడానికి ప్రత్యామ్నాయ మార్గాలను కనుగొనాలి ప్రతినిధి బృందం యొక్క కార్యకలాపాలు నాకు కీలకం కాబట్టి రాయబారి అల్ బుడైవి యొక్క చొరవను నేను పూర్తిగా అభినందిస్తున్నాను అని గ్రీన్స్ పార్టీకి చెందిన జర్మన్ ఎంఈపీ అయిన న్యూమాన్ అన్నారు చూడండి ఫ్రెండ్స్ ఇదైతే ఒక మంచి శుభ ఒక మంచి అభినందనలు తెలిపారు ఈ యొక్క యూరోపియన్ ఒక ఎంఈపి ఈ యొక్క కోవైట్ యొక్క మధ్యవర్తిగా ఉంటూ సహాయం చేసినందుకు ఆయన్ను ప్రశంసించారు మరో అప్డేట్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ కోవైట్ విశ్వవిద్యాలయం ఆగస్టు తొమ్మిదిన విద్యా సంవత్సరాన్ని తిరిగి ప్రారంభించనున్నట్లు తెలియజేశారు కువైట్ విశ్వవిద్యాలయ బోర్డు డైరెక్టర్లు బుధవారం తమ సమావేశంలో రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై విద్యా సంవత్సరాన్ని ఆన్లైన్లో ఆగస్టు తొమ్మిదిన తిరిగి ప్రారంభించాలని నిర్ణయించారు కేయు అధ్యక్షతను జరిగిన ఈ సమావేశంలో ఆన్లైన్ అధ్యయనం యొక్క సాంకేతిక నియంత్రణలను సమీక్షించినట్లు విశ్వవిద్యాలయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ముత్తన్న అల్ రెఫా విలే విలేకరులతో అన్నారు రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి కొత్త విద్యా సంవత్సరానికి సన్నాహాలను కాన్ఫరీలు సమీక్షించారు మరియు రాబోయే సంవత్సరానికి ఫార్మకాలజీ డైరెక్టరేట్ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడానికి ఆమోదించారని వెల్లడించారు కేయు బోధనా సిబ్బందిలో పదమూడు మంది సభ్యులను ప్రొఫెసర్ మరియు అసోసియేట్ ప్రొఫెసర్ డిగ్రీలకు వేతనం ఇవ్వడానికి వారు ఆమోదం తెలిపారు ఇదిలా ఉండగా కేయు విద్యార్థి గ్రంథాలయం రేపు గురువారం నాటికి తిరిగి తెరవబడుతుందని విశ్వవిద్యాలయ అసిస్టెంట్ రెక్టర్ డాక్టర్ మహ్మద్ అల్ తఫారీ తెలిపారు అక్కడికి వెళ్లే ముందు ఆన్లైన్లో సీట్ బుక్ చేసి బుక్ చేసుకోవాలని అవసరం మరియు కోవిడ్ నైన్టీన్ కి సంబంధించిన ఆరోగ్య జాగ్రత్తలు పాటించాల్సిన ప్రాముఖ్యత గురించి ఆన్లైన్ లైబ్రరీ సందర్శకులకు గుర్తు చేశారు ఫ్రెండ్స్ ఈ యొక్క కువైట్ విశ్వవిద్యాలయం అయితే ఆగస్టు తొమ్మిదిన ప్రారంభం అవుతున్నట్లు తెలియజేశారు ఫ్రెండ్స్ ఇప్పుడు మనం సౌదీ అప్డేట్లకు వెళ్ళినట్లయితే రియాద్లో నిన్న రోడ్డు ప్రమాదం జరగడం జరిగింది ఫ్రెండ్స్ అయితే ఏడుగురు మృతి చెందడం మృతి చెందారు రియాద్లో బుధవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక కుటుంబానికి చెందిన ఆరుగురు సభ్యులు సహా ఏడుగురు మృతి చెందినట్లు సౌదీ మీడియా తెలిపింది అయితే అల్ హైర్ అల్ హరీక్ రహదారిపై రెండు వాహనాల మధ్య జరిగిన ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఒక సౌదీ వ్యక్తి మరియు అతని కుటుంబంలోని ఐదుగురు సభ్యులు మరణించారు మరొక కారులో ఒక యువకుడు మరణించాడు వీరంతా రియాద్ రియాద్కు దక్షిణాన మూడు వందల ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న అల్ హరీక్ అనే చిన్న పట్టణం నుండి వచ్చారు ప్రమాదానికి గల కారణాలను ఇంకా గుర్తించాల్సి ఉంది అల్ హైర్ అల్ హరీక్ రహదారి ఇంకా నిర్మాణంలో ఉందని ప్రస్తుతం ఇది ఒకే సందు అని సబ్కు నివేదించింది పట్టణ వాసులు సౌదీ రవాణా మంత్రిత్వ శాఖ రెండు లేన్లను ఏర్పాటు చేయాలని మరియు సరికొత్త ఇంజనీరింగ్ అధ్యయనాలు మరియు దానిని సురక్షితంగా చేయడానికి ఆమోదించిన స్పెసిఫికేషన్లు అమలు చేయాలని పిలుపునిచ్చారు చూడండి ఫ్రెండ్స్ ఏడు మంది అయితే ఒకటే కుటుంబానికి చెందిన మంది అలాగే ఎక్స్ట్రా ఒక మనిషి మొత్తం కలిపి ఏడు మంది చనిపోవడం జరిగింది ఇదైతే రో రోడ్డు ఇంకా పని పూర్తి కాలేదంట పని జరుగుతూనే ఉందంట ఇదైతే చాలా విషాదకరమైన వార్తనే వార్తనే చెప్పాలి